ఇప్పుడు సమస్య కాదు బే బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నమస్కారం అశ్లేష్ గారు నమస్కారం చాలా మంది పిల్లల్లో ఉండే అంటే మనం చూస్తూ ఉంటాము కొంతమంది నేను చదవను నేను మాట్లాడను ఆహానే పని చేయను అని చెప్పేస్తుంటారు పేరెంట్స్ కి ఇంకా హార్ష్గా చెప్తారు చాలా హర్ష్గా కొంతమంది పేరెంట్స్ దాన్ని డైజెస్ట్ చేసుకుంటారు కొంతమంది పేరెంట్స్ వస్తే ఈ వీడెంట్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు ఇలా ఉంటున్నాడు అనేటువంటి యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఆ బిహేవియర్ చూసేటప్పటికీ అంటే వీళ్ళ ముందే పుట్టారు వీళ్ళ ముందే పెరుగుతున్నారు సడన్గా బిహేవియర్ని ఎలా తీసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు అన్నీ చేసుకుంటారు ఎట్రా అలా మాట్లాడుతామని చెప్పేసి బట్ అలా కాదండి పిల్లలకి నర్చింగ్ చేసేటప్పుడు ఒక స్టైల్ ఉంటుంది అండ్ పర్టికులర్గా పిల్లలు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తారు పేరెంట్ ఈ విషయంలో ఏం తెలుసుకోవాలి వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటారు చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళు బయటకు అడగలేని క్వశ్చన్ కూడా ఇలాంటి బిహేవియర్ని మనం పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కువ చూస్తూ ఉంటాం పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి పిల్లల్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాము దీనికి మూడు మెయిన్ రీజన్స్ అండి త్రీ మెయిన్ రీజన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు ఏదైనా రిజెక్ట్ చేస్తున్నారు నేను హోంవర్క్ చేయను నేను ఆ పని చేయను నేను అక్కడికి వెళ్ళను అని అంటుంటే వాళ్ళల్లో ఏదైనా ఒక డిజార్డర్ కానీ ఎబ్నార్మల్ బిహేవియర్ కానీ ఉందా అనేది నోటీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ చెయ్యను అని అంటున్నారు అంటే వాళ్ళకి రాయడంలో ఏదైనా ఇబ్బంది ఉందేమో ఒకవేళ డిస్గ్రాఫియా ఉందేమో పిల్లల్లోనూ చదవను అని అంటున్నారు డిస్లెక్సియా ఏమైనా ఉందేమో వాళ్ళకి చదువుతున్నా కూడా వాళ్ళు దాన్ని ఫామ్ చేసుకోలేకపోతున్నారేమో ఇలా మనము ఒకవేళ వాళ్ళల్లో ఏదైనా ఎబ్నార్మలిటీ ఉందో లేదో మనం ఒక్కసారి చెక్ చేయాలండి కారణం లేకుండా ఎవరు దేన్ని కూడా నేను చెయ్యను అని చెప్పరు ఏదో ఒక కారణం ఉంటుందండి ఎవరు చేయరు యూజ్ చేయరు అంతే ఇంకొకటి అటెన్షన్ స్పాన్ కూడా పిల్లలకు తగ్గిపోయింది కదండి అది కూడా ఒక డిజార్డరే అటెన్షన్ డిఫిషియట్ కూడా ఒక డిజార్డరే ఒకవేళ అది లెర్నింగ్ డిజబిలిటీయా అటెన్షన్ కి సంబంధించి ఏమైనా తగ్గిపోయిందా ఈ మధ్య రీసెంట్ కంప్లైంట్స్ గుర్తుండట్లేదు మెమరీ ఉండట్లేదు అందువల్ల చదువు మీద ఆసక్తి ఉండట్లేదు ఇలా ఏమైనా పోనీ మెమరీ ఇష్యూస్ ఉన్నాయా ఇలాంటి ఫస్ట్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించాలి ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే ఈ మధ్య పిల్లల్ని బాగా గారం చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే బాగా కంఫర్ట్ జోన్ లో పెట్టేస్తున్నారు బాగా అంటే తల్లి బ్యాగ్ మోసుకుని ఇంటికి అంత స్థితి అంటే వాడు బ్యాగ్ కూడా వేళ్ళే మోయిన పట్ల నుంచి కష్టపడిపోయి ఉంటాడు పాపం బ్యాగ్ మోస్తాడు అని ఓవర్ కంఫర్ట్ జోన్ లో పెట్టేస్తున్నారు స్కూల్ కి అందరితో పాటు పంపించకుండా డ్రైవర్ డ్రాప్ చేసి మళ్ళీ వెనక తెప్పించడం స్నాక్స్ ఏ ఐటమ్ కావాలి జొమాటో స్విగ్గీ పెట్టుకోనా అని ఓవర్ ఓవర్ కంఫర్ట్ జోన్ ఇంటికి వెళ్ళగానే టీవీ ముందు కూర్చోబెట్టి చిన్న చైర్ వేసేసి రిమోట్ అతని చేతిలోకి ఇచ్చేసి ప్లేట్ పెదరంత్లేట్ పెట్టి స్నాక్స్ ప్లేట్ ఫ్రూట్స్ ప్లేట్ కంఫర్ట్ జోన్ లోకి పంపించేస్తున్నారు కొంచెం ఏదైనా అడగగానే వెంటనే ఇచ్చేయడం ఇలా వాళ్ళు ఏంటంటే ఇంత సుకుమారానికి అలవాటు పడిపోయాక ఒకరోజు మనం ఆల్ ఆఫ్ ద సడన్ వెళ్ళి నువ్వు ఈ గంట చదవాలి నువ్వు ఈ గంట ఈ పని చెయ్యాలి అంటే వాళ్ళు బాడీకి అలవాటు చేసేసాం కదా మనం ఎలా అలవాటు అవుద్దండి ఇప్పుడు కొత్త కొత్తవి ఏమన్నా చెయ్యాలన్నా కూడా వాళ్ళ మైండ్ అంగీకరించు ఇట్స్ రెసిస్టెన్స్ ఆ లేజినెస్కి అలవాటు పడిపోతూ ఉంటారన్నమాట ఇదే బాగుంది తప్పెవరుదండి ఇందులో తప్పెవరిది పేరెంట్స్ పేరెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇలా అలవాటు చేసేసాక పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత మారాలంటే మొక్కగా ఉన్నప్పుడు మనం మార్చలేకపోతే చెట్ అయ్యాక దాన్ని మనం ఏమీ చేయలేం ఈ చిన్న వయసులోనే ఐదు ఆరు ఏడు సంవత్సరాల్లో పిల్లలు మనం ఏం చెప్తే అది వింటారండి రోజు ఒక పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ఏదో ఒక టైం పెట్టుకుని ఒక సిస్టమాటిక్ ప్లాన్ అలవాటు చేయకుండా నీకు నచ్చిన టైంలో నీకు కావలసినప్పుడు నీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అని వాళ్ళకి చాయిసెస్ విపరీతంగా వదిలేస్తుంటే మనకు కావాల్సిన టైంలో వాళ్ళు ఎలా పనిచేస్తారండి తర్వాత అవునండి చెయ్యరు సో ఫస్ట్ రీజన్ వచ్చేసి అబ్నార్మలిటీస్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవాలి సెకండ్ ఈ ఓవర్ కంఫర్ట్ జోన్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి అవునండి ఇంకా మూడో రీజన్ ఏంటంటేనండి పిల్లలకు ఉన్న అడిక్షన్స్ అది ఎక్కువగా ఈ మధ్య చూస్తుంది మనం మొబైల్ అడిక్షన్ టీవీ అడిక్షన్ సోషల్ మీడియా మొబైల్ అడిక్షన్లోనే మళ్ళీ కొంతమంది గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఇంకొంతమంది సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు మీరు రీసెంట్గా ఒక వీడియో చాలా వైరల్ అయింది చూసారో లేదో ఒక చిన్నబాబు చేతిలో ఇలా పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు గల వాడి చేతిలో తల్లి ఏదో చెప్తున్నాడు చెప్తున్నారు తల్లి అది విని వినిపించుకోవట్లేదు వినిపించుకోవట్లేదని ఒక్కసారిగా మొబైల్ లాగేసుకుంటే కిచెన్ అంతా స్మాష్ చేసేసాడండి టీవీ పగలు కొట్టేశాడు డైనింగ్ హాల్ అంతా పగలు కొట్టేశాడు ఇంచుమించుగా నాకు తెలిసి అయితే ఒక టెన్ టు ట్వెల్వ్ లాక్స్ డ్యామేజ్ క్రియేట్ చేసేసాడు ఆ పిల్లోడు చాలా మంది పేరెంట్స్ చూసే ఉంటారు ఆ వీడియో మన ఇంట్లో ఇంత ఎక్స్ట్రీమిటీ లేకపోయినా ఇంతో కొంత తల్లి కానీ తండ్రి కానీ ఫోన్ లాక్కుంటుంటే వాళ్ళు ఆ ఆవేశాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకుండా చేతికిని వేసి కొట్టుకోవడం సెల్ఫ్ హార్మ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఏది ఉంటే అది ఇసురు కొట్టే స్పీడ్గా బయటకు వెళ్ళిపోవడం లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరింపులు నేను తినను నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని మార్చుకుని కూర్చోవడం ఇలాంటివన్నీ కూడా ఎడిక్షన్స్ వల్ల వస్తాయండి ఎప్పుడైతే మన మనసు కానీ మన మైండ్ కానీ మన ఆధీనంలో లేకపోతే ఇంకా మనం చెప్పిన పనులు ఎలా చేస్తారండి వాళ్ళు చేయలేరు అసలు నో స్కోప్ అది ఏదైనా కూడా ఎక్స్ట్రిమిటీస్కి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎడిక్షన్స్ అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ కూడా ఒక ఎడిక్షనే అండి ఆ టైంకి ఆ లేస్ ప్యాకెట్టు ఆ పెప్సీ లేకపోతే కొట్టేసుకుంటూ ఉంటాడు అనమాట జంక్ ఫుడ్ అడిక్షన్ మొబైల్ అడిక్షన్ అండ్ పేరెంట్స్ కూడా వీటికి కొన్ని స్కేల్స్ ఉంటాయండి ఎంతవరకు ఈ అడిక్షన్ ఉంది మెజర్ చేయించుకోవాలి ఒకవేళ మైల్డ్ అనుకోండి పర్వాలేదు ఇంట్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి మనం పోగొట్టవచ్చు ఒకవేళ హై లెవెల్ అడిక్షన్ ఏదైనా అయితే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది ఇంకా అక్కడితో లైఫ్ స్టాప్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం ఇలా ఈ త్రీ రీజన్స్ మనకి మెయిన్ గా మనము పిల్లల్లో గమనిస్తూ ఉంటామండి పిల్లలు మాట వినకపోవడానికి ఇవి కారణాలు చాలా చాలా ఇది దాటి జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ వీటిల్లోనే ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంటేనే ఆ స్టేట్ ఆఫ్ మెంటాలిటీకి వచ్చేస్తారు పిల్లలు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఎక్స్ట్రా కంఫర్ట్ జోన్ అని అది పిల్లలకి ఇచ్చేస్తే నిజంగా వాళ్ళు అదే గ్రాంటెడ్ గా తీసేసుకుంటూ ఉంటారు అవునండి ఏజ్ తో సంబంధం లేదు దానికి రోజు మా బాబు ఫోర్ ఇయర్స్ అండి వాడికి జొమాటోలో ఏదో ఆర్డర్ పెట్టమన్నాడు జొమాటోలో ఆర్డర్ పెట్టమన్నాడు నేను అసలు ఏమంటాడో చూద్దామని అవాయిడ్ చేయడానికి నాన్న డబ్బులు లేవమ్మా రేపు కొంటాను డైవర్ట్ చేయడానికి అన్నాను డబ్బులు ఎందుకమ్మా ఫోన్లో ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది కదా అంటున్నాడు వాడు అంటే పిల్లలకి నిజంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చేసాకాను ఆ డబ్బులు చేతికి ఇవ్వడం తీసుకోవడం అన్న కాన్సెప్ట్ ఆగిపోయా అమ్మా నాన్న ఫోన్లో ఏదో ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు కష్టం తెలియట్లేదు ఈ కష్టం తెలియక కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయిపోతుంది పిల్లలకి చెప్పాలి ఈ సోర్స్ నుంచి మనం ఇంత కష్టపడితే ఇంత వస్తుంది లేకపోతే అదే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతారు బాగుందండి అంటే చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఏ బిహేవియర్ వల్ల వాళ్ళ తయారవుతారో బాగా చెప్పారు పేరెంట్స్ ఇటువంటి విషయాల్లో ఎలా కేర్ తీసుకోవాలంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల్లో ఏం అబ్జర్వ్ చేయాలంటే మనం ఏది చేస్తామో వాళ్ళు అదే చేస్తారు అవును ఈ రోజు నేను ఏదో టీవీ చూసేస్తాను నువ్వు చదువుకో అంటే వాళ్ళు వినరు వాళ్ళు చదువుకుంటున్న టైంలో మీరు న్యూస్ పేపర్ ఏదో మీకు నచ్చిన పుస్తకమో మీరు కూడా పక్కన కూర్చుంటే ప్యారలల్గా ఆ యాక్టివిటీ క్యారీ అవుట్ చేస్తే వాళ్ళు వింటారు మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా నువ్వు హోంవర్క్ చేయని మీరు ఫోన్ పట్టుకుని ఏదో చేయడము మీరు వేరే వాళ్ళతో మాట్లాడడము మీరు టీవీ చూడడం వల్ల ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది దొరకదండి సెకండ్ థింగ్ పిల్లలు ఎప్పుడు కూడా వర్కింగ్ టుగెదర్ ప్రాసెస్ కి బాగా ఇష్టపడతారు ఇందాకేంటంటే మిమ్మల్ని రిప్లికేట్ చేస్తారు మిమ్మల్ని చూసి అమ్మ ఇలా చేస్తుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను అని అనుకుంటారు సెకండ్ థింగ్ ఏంటంటే వర్కింగ్ టుగెదర్ ఒకవేళ బాబుకి ఒక్కడే చదువుకోలేడు ఒక్కడే చేయలేకపోతున్నాడు అంటే ఆ చుట్టూ పరిస పరిసరాల్లో తోటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారా ఒకవేళ కలిపి వాళ్ళిద్దరిని పార్ట్నర్షిప్ లో మనం చేస్తే పిల్లల్లో ఒకటి ఉంటుందండి వాళ్ళ సేమ్ ఏజ్ ఫ్రెండ్స్ కలిసి ఏదైనా వర్క్ చేస్తే చాలా స్పీడ్గా ఉంటారు వాళ్ళు నేను ఫస్ట్ అనిపించుకోవడానికి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ క్రైసిస్ చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుంది ఒకవేళ పేరెంట్ అపార్ట్మెంట్ కల్చర్స్లో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి సేమ్ ఏజ్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళతో వర్కింగ్ టుగెదర్ మోడల్ని డెవలప్ చేయాలి తర్వాత రివార్డ్ సిస్టమ్ మనం రీఎన్ఫోర్స్మెంట్స్ అంటామండి సైకాలజీలో అదేంటి అంటే నాన్న నువ్వు ఇది కంప్లీట్ చేసేస్తే నువ్వు వన్ వీక్ రెగ్యులర్గా ఈ టైంకి హోంవర్క్స్ కానీ నేను చెప్పిన పనులు కానీ చేస్తే అని ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఆ గిఫ్ట్స్ కూడా యూజ్లెస్ గిఫ్ట్స్ ఇవ్వకూడదండి గిఫ్ట్స్ కూడా స్టేషనరీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైనా ఇస్తే స్టిక్ నోట్స్ కానీ స్టిక్ ప్యాడ్స్ కానీ కలర్ఫుల్ స్పార్కిల్ పెన్స్ కానీ చార్ట్స్ కానీ వాళ్ళ క్రియేటివిటీకి యూజ్ అవేవి ఏమైనా కూడా ఇస్తే డెఫినెట్గా పిల్లలు ఆ టైంలో అవి అట్రాక్షన్స్ అండ్ క్లాస్కి తీసుకెళ్ళి కూడా చెప్పుకుంటారు మా అమ్మ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది ప్రౌడ్ గా చెప్పుకుంటూ అనమాట సో రీఎన్ఫోర్స్మెంట్స్ కూడా మనీ వేస్ట్ అవే ఇవ్వకుండా ఈ ఎడ్యూటైన్మెంట్ అండ్ స్టేషనరీ రిలేటెడ్ ఈ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ లా ఫీల్ అవుతూ ఉంటారు సో పని చేస్తే ఆ నిదానంగా అలవాటు చేస్తూ ఉండాలి వాళ్ళకి కూడా జస్ట్ ఒక్క వన్ మంత్ ఈ ఇలా ఫాలో అయితే వాళ్ళు అలవాటు పడిపోతారు అండి థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష గారు థ్యాంక్ యూ చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు వన్ ఆన్ వన్ సెషన్స్ అడుగుతున్నారు పిల్లలకు కావాల్సినటువంటి విధంగా వాళ్ళు ఎలా గైడ్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కెరీర్ గైడెన్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో పేరెంట్స్ మీలాంటి వాళ్ళని అప్రోచ్ అనుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఇలాంటి టీనేజ్ అంశాలు కానీ ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి పేరెంట్స్ వాళ్ళకి నచ్చిన విధానాన్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నానండి అది ఒక్క రోజులో మారేది కాదు ఒక ప్రాపర్ డిజైన్ ఉండాలి ఆ బిహేవియర్లో మార్పుకు కూడా ప్రాపర్ డిజైన్ మనం క్యారీ అవుట్ చేయాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ వర్క్ షాప్స్ అండ్ ఒక్కొక్కసారి అందరిలో కలిసి పార్టిసిపేట్ చేయలేకపోతే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉండి వాళ్ళ ఫ్యామిలీ సెట్టింగ్ని మనకు ప్రాపర్గా వాళ్ళు హానెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా మంచి సొల్యూషన్స్ అండ్ పిల్లలు కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ మనం అందించగలమండి ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మనం అందుబాటులోకి రావచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశ్లేషక థ్యాంక్ యూ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక పిల్లలు సరైన వాతావరణంలో పెరుగుతున్నారా సరైన ఎడ్యుకేషన్ అందుతుందా సరైనటువంటి ఆహారం తీసుకుంటున్నారా అండ్ కెరీర్ గైడెన్స్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారా అండ్ కొంతమంది పిల్లలు అయితే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు దానికి ప్రధాన కారణాలు ఏంటి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు మాట వినకుండా వింటూ ఉంటారు సో అటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా మనం మాములు చేస్తే మన దారిలోకి వస్తారు అనేటువంటి అంశాలు లేదు పిల్లల్లో ఏదైనా యాక్టివిటీ లేదు యాక్టివ్ చేయాలనుకుంటున్నాము ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది అనేటువంటి సలహాలు సూచనలు కనుక మీకు కావాలి అనుకుంటే ఆశ్లేష గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే అండ్ ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఆశ్లేష గారికి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలంటే అని చెప్పేసి మీరు అడిగినా కూడా ఖచ్చితంగా నేను మీకు ఆశ్లేష గారితోటి అప్రోచ్ అయ్యేలాగైతే అప్డేట్ ఇస్తాను అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ